हाय गाइस, मॉर्निंग टू ऑल। मॉर्निंग टू एवरीबॉडी। मैं ఈ రోజు మన మార్కెటింగ్ సబ్జెక్ట్ ని కంటిన్యూ చేద్దాం। ఈ రోజు మనలా ఇంకొక కొత్త కాన్సెప్ట్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది। ఈ కొత్త కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది కాకుండా ఇంకొక ఆన్లైన్ మార్కెటింగ్ ఉంటుంది। ఆన్లైన్ మార్కెటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది। సో ఆ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నట్లయితే మన సిలబస్ కంప్లీట్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట। ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మార్కెటింగ్ నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే గ్లోబల్ మార్కెటింగ్ ఏమిటంటే అది గ్లోబల్ మార్కెటింగ్ దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ అని పిలవడం జరుగుతుంది। ఏం పిలుస్తారండి? ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ అని పిలవడం జరుగుతుంది। దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మన సిలబస్లో ఉన్న దాని ప్రకారం గ్లోబల్ మార్కెటింగ్ అంటారు। అంటే సింపుల్ అండి, ఈ యొక్క పదంలోనే దీని యొక్క ఆన్సర్ కూడా ఉంది। మీరు మనం సరిగా గమనించినట్లయితే ఈ పదంలోనే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు। ఏమిటంటే గ్లోబల్ మార్కెటింగ్ లేదా ప్రపంచ వ్యాప్త మార్కెటింగ్ అంటే ఒక వస్తువుని కానీ ఒక సేవని కానీ మన ప్రపంచం అంతటా విస్తరింప చేయగలిగితే ప్రపంచమంతటా విస్తరింప చేయగలిగి చేపట్టేటువంటి అమ్మకాలను చేపట్టేటువంటి కొనుగోళ్ళను కలిపి ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ అని పిలవడం జరుగుతుంది। సింపుల్ అండి, అర్థమైందండి? ఏం కాదండి, ఒక వస్తువుని కానీ సేవని కానీ మనం ఉత్పత్తి చేసి మనం ఆ వస్తువుని కానీ సేవని కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారంటే వరల్డ్ గ్లోబల్ మార్కెటింగ్ అంటారు, లేదంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ అని పిలుస్తారు। సింపుల్ అంతేనండి। మరి దీనివల్ల ఈ కాన్సెప్ట్లో మనకి వచ్చేటువంటి క్వశ్చన్ ఏమైతే ఉంటుందో అని మీరు ఆలోచన చేసినట్లయితే ఈ కాన్సెప్ట్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందండి। ఏ ఆన్సర్ వస్తుందండి? షార్ట్ ఆన్సర్ వస్తుంది। షార్ట్ ఆన్సర్ ఎస్ఐగా క్వశ్చన్ అడగడానికి దీనికి అంత స్కోప్ లేదు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే షార్ట్ ఆన్సర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు షార్ట్ ఆన్సర్గా వచ్చినప్పుడు రాయడానికి అవకాశం ఉంటుంది। ఏమని అడుగుతారంటే గ్లోబల్ మార్కెటింగ్ గురించి రాసి దాని యొక్క ప్రయోజనాలను మరియు లోపాలను తెలియపరచండి అంటారు, లేదంటే లాభ నష్టాలను తెలియపరచండి అంటారు। ఓకేనా గైస్? ఇప్పుడు గ్లోబల్ మార్కెటింగ్ అంటే సింపుల్గా చెప్పడం జరిగింది, మరలా ఒకటి రెండు లైన్లు నేను కుదించి దాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి। గ్లోబల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, ఒక వస్తువుని కానీ సేవని కానీ ఉత్పత్తి చేసి ఏమండి ఒక వస్తువుని కానీ సేవని కానీ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తిని ప్రపంచమంతటా వ్యాప్తి చేసి ఏమండి ప్రపంచమంతటా వ్యాప్తి చేసి అమ్మేటువంటి అమ్మకాలు జరపడాన్ని గ్లోబల్ మార్కెటింగ్ అంటారు, లేదంటే ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ అంటారు, అంతే కదండి? దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను। కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే మీకు చాలా ఈజీగా వస్తువు విషయం అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది। చూడండి, ఇప్పుడు వాల్మార్ట్ మీరు ఎప్పుడన్నా సిటీస్కి వెళ్ళినట్లయితే వాల్మార్ట్లు కానీ డీమార్ట్స్ కానివ్వండి, బెస్ట్ ప్రైస్ కానివ్వండి, మోర్ కంపెనీ సూపర్ మార్కెట్స్ అని వచ్చేసారు, అవి కానివ్వండి, వాటన్నింటినీ కనుక మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే యాక్చువల్లీ అవి లోకల్ మార్కెట్స్ కాదండి, లోకల్ ఇండియన్ మార్కెట్స్ కాదండి, ఇతర దేశస్తుల యొక్క కంపెనీస్కి చెందినటువంటి వస్తువులే। మరి ఇతర దేశస్తుల యొక్క కంపెనీకి చెందిన వస్తువులను మన దేశంలో యథేచ్ఛగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎలా అమ్మగలుగుతున్నారు, ఎలా మార్కెటింగ్ చేయగలుగుతున్నారు? అంత మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి వస్తుంది ఒక వస్తువు విడుదలవుతుంది, ఒక వస్తువు వస్తుంది అంటే అది ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందండి, అది ఎంత మార్కెటింగ్ చేయగలుగుతుందండి? అట్లా కాకుండా ఎప్పుడైతే ఆ సంస్థ ఉత్పత్తి చేసినటువంటి వస్తువు మన దేశంలో అమ్ముతున్నారో అదొక్కటే కాకుండా చాలా తక్కువ ధరకే మనకి లభ్యమవుతూ ఉంటాయి। మీరు గమనించండి, ఎప్పుడైనా వాల్మార్ట్స్లో కానివ్వండి లేదా బెస్ట్ ప్రైస్ కానివ్వండి,
డీమార్ట్ కానీ వెళ్ళినప్పుడు మీకు వస్తువులు చాలా చౌకగా లభ్యమవుతూ ఉంటాయి. మీరు అది చూసి మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ సంస్థ మన దేశానికి సంబంధించింది కాదు, ఈ సంస్థ మన దేశంలో ఉన్నది కాదు, ఇతర దేశానికి సంబంధించినటువంటి కంపెనీ. బట్ వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మగలుగుతున్నారు అంత మాత్రమే కాదు, చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పే విషయం మీరు ఆలోచన చేసినప్పుడు మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే మనం ఒక వస్తువుని లేదా సేవలను యథాచ్ఛగా మనం అమ్మగలుగుతామో లేదంటే పంపిణీ చేయగలుగుతామో దాన్ని గ్లోబల్ మార్కెటింగ్ అని పిలవడం జరుగుతుంది. ఏమండి ఇన్ని గ్లోబల్ మార్కెటింగ్ అని పిలవడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో ఏది కూడా మన దేశానికి సంబంధించింది కాదు. మరి ఎలా అమ్మగలుగుతున్నారు, ఎలా ప్రమోషన్స్ చేపట్టగలుగుతున్నారు, ఎలా వస్తువుకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలుగుతున్నారు, ఎలా వారు లాభాలను గడించగలుగుతున్నారు, అంటే ఒక్కటే సింపుల్, ఇతర దేశాలతో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు, ఆ దేశంలో మన వస్తువుని అమ్మడానికి గల అనుమతులు, ఇవన్నీ సహకరిస్తేనే మన ఇతర దేశాలతో వారితోనూ లేదా ఇతర దేశాల యొక్క వస్తువులతో మార్కెట్తో మనం సత్సంబంధం కలిగి మన వస్తువుని కూడా అమ్ముకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండి మీరు అదే విషయాన్ని గమనించినట్లయితే, నాట్ ఓన్లీ ఒక్క విషయం కాదండి, నేను చెప్పాను కదా మార్కెటింగ్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉంటాయి. సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయి, సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి, యాపిల్ కంపెనీ వరకు ఐఫోన్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కాదండి, చాలా కంపెనీలు, ఎంఐ ఉంది, రెడ్మీ ఎంఐ ఫోన్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటూ వెళితే చాలా చాలా కంపెనీస్, అందులో మెయిన్గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియన్ మార్కెట్కి సంబంధించినవి కావు. మన ఇండియన్ మార్కెట్కి సంబంధించినవి కాకపోయినా ఎంత సమర్థవంతంగా చాలా ఈజీగా ఎలా అమ్మగలుగుతున్నారు, ఎలా వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతున్నారంటే ఒక్కటేనండి, ఒక్కటే విషయం ఏమిటంటే ప్రతి వస్తువు పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, ఆ వస్తువును ప్రపంచవ్యాప్తంగా అందించగలగాలి అనేటువంటి దృఢమైన సంకల్పం వారి చేత ఆ విధంగా చేస్తూ ఉంటుంది. మీరు యాపిల్ ఫోన్స్ని చూసుకోండి, యాపిల్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఉంటుందండి, అమెరికాలో ఉంటుంది దానికి హెడ్ ఆఫీస్. ఆ హెడ్ ఆఫీస్ని చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారన్నమాట, అంత ప్రకాశవంతంగాను అంత ఎక్స్ట్రాడినరీగాను ఉంటుంది. సో యాపిల్ సంస్థ ఎక్కడుందండి, యుఎస్ఏలో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. సో అక్కడ ఉన్నటువంటి సంస్థకు సంబంధించి ఉత్పత్తి జరుగుతుంది, అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అక్కడే అక్కడ నుంచి ప్రొడక్ట్ విడుదలవుతుంది, ప్రొడక్ట్ డిజైనింగ్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ క్వాలిటీస్, ప్రొడక్ట్ డెలివరీ అంతా అక్కడే జరుగుతుంది. మరి హౌ టు పాసిబుల్ టు స్ప్రెడ్ ద మార్కెటింగ్ ఇన్ టు ది వరల్డ్, ప్రపంచంలోకి ఎలా వ్యాప్తి చేయగలుగుతున్నారు, ఒకే ఒక దానికి బెస్ట్ వే ఏంటంటే ఆ వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్, ఆ వస్తువుకు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండే ఆ వస్తువును ప్రపంచం నలుమూలలా తీసుకువెళ్ళగలుగుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ పాకిస్తాన్, నాట్ ఓన్లీ చైనా, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ దే మే గో త్రూ దేర్ ఛానల్స్. ప్రతి చోటకి వారు ఆ వస్తువును తీసుకెళ్ళగలుగుతున్నారు, ప్రతి చోట ఆ వస్తువును అమ్మగలుగుతున్నారు, ప్రతి చోట ఆ వస్తువు సంబంధించి మార్కెటింగ్ చేయగలుగుతున్నారు, ప్రతి చోట ఆ వస్తువును వివిధ రకాల పద్ధతుల్లో వినియోగదారునికి అందించగలుగుతున్నారు. మనం ఎస్టర్డే ప్రమోషన్ గురించి మాట్లాడుకున్నాం, దేని గురించి మాట్లాడుకున్నామండి, ప్రమోషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ ప్రమోషన్స్లో మనం ఏం వేటి గురించి ఎక్కువగా ఉదహరించడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్, దేని గురించి అండి, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, వ్యక్తిగత సంబంధాల గురించి మార్కెట్తో వినియోగదారులతో ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ గురించి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగాను ప్రత్యక్షంగాను లేదంటే పరోక్షంగా వినియోగదారులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటామో అబ్సల్యూట్లీ దే మే గో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సేల్స్ వి మే గో. మీరు ఎక్కువ మొత్తంలో సేల్స్ని రాబట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే తక్కువ మొత్తంలో సేల్స్ని రాబడుతున్నారు అంటే మీరు వినియోగదారులతో సరైనటువంటి రిలేషన్ లేదని చెప్పాలి. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే,
मन की इकड़ते मार्केटिंग अव वस्तु अम्मगल एक्डते मन वस्तु अम्मड़पो आ मार्केट मन वोलते समर्थवत मुझे वेलाना अवकाश गमन प्रती वस्तु प्रती विषय प्रती कांसप्ट फोकस अदेमेंटे आ वस्तु लक्षण आ वस्तु ने स्प्रेड फर एग्जांपल प्रपंच अनेक रकल वस्तु अनेक रकल वस्तु रोजू उत्पत्ति काबड़ता उठाई अनेक रकल उपयोग संबंधी वस्तु उत्पत्ति काबड़ता उठाई अला उत्पत्ति काबड़े वस्तु प्रतीदी ग्लोबल मार्केटिंग प्रवेश प्रवेश ग्लोबल मार्केटिंग प्रवेश अंत आशमशी व्यवहार का ग्लोबल मार्केटिंग प्रवेश विषय का मोटमोद स्टैंडर्डाइजेशन मेंटेन एपड़े पर्टिकुलर स्टैंडर्डाइजेशन मेंटेन उठारो ईजी वाल ग्लोबल मार्केटिंग प्रवेश अवकाश उठी सो इधी ग्लोबल मार्केटिंग संबंधी कुछपाट विवरण सो आ वीडियो ने अट्ला नैन दाने प्रयोजन लोपाल डिस्क्रिपन चूपी बोर्ड पर कोई राशि एक्सप्लेन अला एक्सप्लेन ईजी अर्थम ओके गैस जस्ट स्टे ट्यून इकड़ लाभ राय जी इकड़ा नष्ट राय जी ऐक्चुअली अभी पाइंट रूप में उन्वे नैन कल कल बोर्ड चुनी इकड़ाबी सो अट्ला राय जरिए इप्ड ऐक्चुअली नीन पाइंट वैजे एक्सप्लेन पाइंट वैजे विन प्रयत्न चयी चूँ मोटमोद ग्लोबल मार्केटिंग वाल कल लाभाल गुरी मुझे माटडा अभी मुग्चड़न तरह नष्ट गुरी मैं माटड़क मोटमोद नूतन वस्तु मोटमोद नूतन वस्तु अटे प्रपंचव्याप्त इपड़ना सर विषय गमन मन प्रपंचव्याप्त मार्केट इपड़ना नूतन वस्तु ने प्रवेश अब्सोल्युटली दैट वाज गेन ह्यूज प्रॉफिट फॉर द कंसर्न डिपार्टमेंट आर कंसर्न ऑर्गेनाइजेशन आर कंसर्न मैन्युफैक्चरर मैन्युफैक्चरर्स अंटे ग्लोबल मार्केटिंग विनियोगदार वैखरी ये विधा उठोसपरता जाग्रत ग्लोबल मार्केटिंग अंटे ऐक्चुअली विनियोगदार प्राता चंदन वारे देशा की चंदन वारे राज्या चंदन वारे उ ग्लोबल मार्केटिंग विनियोगदार अनेक खंड अनेक देश अनेक प्राताल अनेक जात संबंध प्रजलो वार आदाय वनर हेच्चुतग्गुलु उंटाई वार आदाय वनर हेच्चुतग्गुलु अनेवि उंटू उंटाई उदाहरणगा तीसुकोंडी वेस्टर्न कंट्रीस तीसुकोनट्लयिते अंटे अभिवृद्धि परंगा चूसुकोनट्लयिते मनकंटे चाला मेरुगैन पोजिशन लो उंटू उंटाई आ देशालु मनकंटे मनकंटे एक्कुवगा डेवलपमेंट इनोवेशन वार कंट्रीलु एप्पुडु मुंदु उंडडं मनं गमनिस्तू उंटां सो अला मनकंटे डेवलपमेंट इनोवेशन मुंदुन्नटुवंटि वारु एं चेस्तारंटे इप्पुडु कूडा इनोवेटिव थिंकिंग तो उंटारंट एंदुकु विषयं चेप्तुन्नानंटे मनं चेप्पुकोबोयेटुवंटिदि नूतन वस्तुवु गुरिंचि అలా ఇన్నోవేటివ్ గా ఉండేటువంటి కస్టమర్స్ గాని కన్స్యూమర్స్ గాని దే ఆర్ లివింగ్ అరౌండ్ ద ప్రొడక్ట్ ఎప్పుడైతే ఆ వస్తువు చుట్టూ నివసిస్తూ ఉంటారో ఒక నూతన వస్తువును మార్కెట్ లోకి ప్రవేశపెట్టినప్పుడు అబ్సల్యూట్లీ ది వాస్ లుకింగ్ ఫర్ దట్ న్యూ ప్రొడక్ట్ ఆర్ న్యూ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ వర్క ఖచ్చితంగా ఆ వస్తువు పట్ల శ్రద్ధ కలిగి ఆ వస్తువుని కొనాలి అనేటువంటి ఆలోచన వారిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఎందుకు నూతన వస్తువు పట్ల అంత అమితమైన ఆసక్తి అంటే
వినియోగదారులు అన్న తర్వాత చాలా రకాలుగా రకరకాలుగా ఉంటూ ఉంటారు. వారి యొక్క అభిరుచులు కానివ్వండి, వారి యొక్క జీవన విధానం కానివ్వండి, వారి యొక్క లివింగ్ ఆఫ్ నేచర్ కానివ్వండి, సపరేట్ సపరేట్గా ఉంటుంది. సో అలా సపరేట్ సపరేట్గా ఉండేటువంటి సందర్భంలో వినియోగదారుడు నూతన వస్తువుల పట్ల అద్భుతమైన ఆసక్తి కలిగి ఉంటాడు. ఎస్పెషల్లీ మీరు ఫారినర్స్ చూసినట్లయితే ఒక వస్తువును అనేక కాలం పాటు ఒక వస్తువును ఏకకాలం పాటు ఉపయోగించడానికి వారు ముందుకు రారండి. ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ లక్షణాలు కలిగి ఉంటారు. అలా కలిగి ఉన్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఒక నూతనమైనటువంటి వస్తువు మార్కెట్లోకి విడుదలైందో ఆ వస్తువుని అధికంగా కొనుగోలు చేయాలి అనేటువంటి అభిలాష వారిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేయాలి, నూతన వస్తువుపైనే ఫోకస్ చేయాలి అనేటువంటి వినియోగదారులు ఎప్పుడైతే ప్రపంచ మార్కెట్లో ఉంటారో, ఇక ఆ సందర్భంలో మన వస్తువుకి ఏ విధమైనటువంటి డోకా లేదని చెప్పాలండి. సో అలా ప్రతి వస్తువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రతి వస్తువు పట్ల ఒక కొత్త లక్షణాలు కలిగిన వస్తువు మార్కెట్లోకి విడుదలైందంటే ఏమైనా దానిని పొందుకోవాలి అనేటువంటి వినియోగదారుని యొక్క అభిలాష ఆ నూతన వస్తువుకి మార్కెట్ని ఇవ్వగలుగుతాయి. ఒక వస్తువుని నూతనంగా ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాము అంటే ఆ వస్తువు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒక ఒక ప్రాంతానికే లోబడి మీరు వస్తువులను కనుక అమ్మినట్లయితే ఒక స్వల్ప పరిధికి లోబడి మాత్రమే మీరు అమ్మకాలను కొనసాగించినట్లయితే మన వస్తువు అబ్సల్యూట్లీ దట్ వాజ్ ఏ గోయింగ్ టు బి రిడ్యూస్ ద సేల్స్. అంటే మన వస్తువు తక్కువ సైజు అమ్మకాలను సొంతం చేసుకోగలుగుతుంది. మీరు ఎప్పుడైతే మార్కెట్ యొక్క పరిధిని విస్తృతపరుచుకున్నారో అబ్సల్యూట్లీ ఆ వస్తువు ఒక చోట కాకపోతే ఇంకొక చోట సక్సెస్ అవడానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నమాట. మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ కంపెనీస్, అంటే ఎస్పెషల్లీ యాపిల్ ప్రోడక్ట్ కాకుండా ఇంకా అదర్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో, సామాన్యమైన కంపెనీస్ ఏమైతే ఉన్నాయో, కొన్ని కొన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందుతాయి, కొన్ని కొన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందవు. అలా అని చెప్పి ఏం చేస్తారంటే, నాట్ ఓన్లీ మొబైల్స్ అండ్ మీరు చూడండి, చాలా చాలా మూవీస్ బాలీవుడ్ వాళ్ళు మూవీస్ ఉంటాయండి, బాలీవుడ్ వాళ్ళు ఇక్కడ మాత్రమే కాకుండా చైనా దేశంలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఏం చేస్తాయంటే మన యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ప్రకారం ఆ మూవీ సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. అయితే ఇతర దేశాల్లో అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టవచ్చు. అంటే అర్థం ఏమిటి, వారి యొక్క అభిరుచి వేరు, మన యొక్క అభిరుచి వేరు. రీసెంట్గా అమీర్ ఖాన్ గారిది అంటే 2 ఇయర్స్ బ్యాక్ దంగల్ అనే మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ ఇక్కడ వసూలు చేసిన దానికంటే చైనా దేశంలో వసూలైనటువంటి అమౌంట్ బాగా అధికంగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే వారి యొక్క అభిరుచులు ఆ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న వారి యొక్క అభిరుచులు వేరేలా ఉన్నాయి. వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా మనం వస్తువు నూతన వస్తువుని ఎప్పుడైతే ప్రవేశపెట్టామో ఒక మార్కెట్లో కాకపోతే ఇంకొక మార్కెట్లోనే అబ్సల్యూట్లీ అది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది నూతన వస్తువుని గురించినటువంటి లాభం ఏంటి, గ్లోబల్ మార్కెటింగ్ వల్ల. గ్లోబల్ మార్కెటింగ్లో అంటే ఒక ప్రపంచవ్యాప్త మార్కెటింగ్లో ఒక వస్తువుని ప్రవేశపెట్టినప్పుడు నూతనంగా ఒక వస్తువుని ప్రవేశపెట్టినప్పుడు కలిగేటువంటి లాభం. రెండవదిగా మార్కెట్ వ్యయం తక్కువ, తగ్గింపు. అంటే ఒక నేషనలైజ్డ్ మార్కెటింగ్లో మనం చేసేటువంటి వ్యయంని ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో కూడా చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఆ మార్కెటింగ్ ఆ వస్తువుకు సంబంధించి మనం ఖర్చు చేసేటువంటి మార్కెటింగ్ వ్యయం ఏదైతే ఉందో అది తగ్గినట్లుగానే మనం భావించాలి, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఏదైనా సమాధానం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ని మన విత్ఇన్ కంట్రీలో మన కంట్రీలో ప్రమోట్ చేయడానికి ఒక 10 లాక్ రూపీస్ ఖర్చు అయింది అనుకోండి. ప్రమోషన్స్ ద్వారా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కావచ్చు, సమాధానం ఇంకేమైనా రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉండినట్లయితే వాటిని ఖర్చు చేయడానికి కూడా, వాటికి సంబంధించి వస్తు ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడానికి ఒక 10 లాక్ రూపీస్ ఖర్చు అయింది అనుకోండి. సో అలా ఖర్చు అయినందుకు గాను
అదే 10 lakh rupees ని ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఖర్చు పెట్టినట్లయితే మన యొక్క వ్యయం తగ్గినట్లే కదండి. అంటే ఏం లేదండి, ఇక్కడ చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్నే అక్కడ చేస్తాం, ఇక్కడ చేసేటువంటి మార్కెటింగ్ని అక్కడ చేస్తాం. సో ఇక్కడ అక్కడ కూడా సేమ్ టైంలో సేమ్ ప్రోడక్ట్ గురించి సేమ్ అడ్వర్టైజ్మెంట్స్, సేమ్ ప్రమోషన్స్, సేమ్ ప్రాక్టీస్ మనం ఉపయోగించినట్లయితే మన యొక్క వ్యయాలను తగ్గించుకున్నట్లే అవుతుంది కదండి. అలా చేసినప్పుడు కూడా ఆ సంస్థ యొక్క వ్యయం అంటే మార్కెటింగ్ పైన, ఆ వస్తువుకి సంబంధించి మార్కెటింగ్ పైన చేసేటువంటి వ్యయం అనేది తగ్గుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా రాజ్యాలతో సంబంధం అంటే వితౌట్ పాలిటిక్స్, మనం లోకల్ మార్కెట్లో కొన్ని వస్తువులను అమ్మాలి అంటే, కొన్ని వస్తువులను విడుదల చేయాలంటే బహుశా రాజకీయాలతో ముడిపడి ఉంటుందేమో. రాజకీయ ప్రమేయం ఈ వస్తువుకి వచ్చి ఆ వస్తువుకి ఉన్నటువంటి విలువను, ఆ వస్తువుకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ను తగ్గిస్తారేమో బహుశా. అట్లా ఇక్కడ ఏమంటున్నారంటే గ్లోబల్ మార్కెటింగ్లో యాక్చువల్లీ పాలిటిక్స్తో మనకి సంబంధం ఉండదు, రిలేషన్ ఉండదు. మనం ఒక వస్తువుని తయారు చేసాం, ఆ వస్తువుని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటాం. మార్కెట్లో విడుదల చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే ఎవరైతే వస్తువులు ఉత్పత్తి చేస్తారో వారు ఆ పర్టికులర్ గవర్నమెంట్స్తో డీలింగ్ చేసుకుని, పర్టికులర్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మార్కెట్స్తో ఒప్పందం కుదుర్చుకుని, ఆ దేశ మార్కెట్స్తో, ఆ దేశంలో ఉన్నటువంటి మార్కెట్స్తో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తువుని విడుదల చేస్తారు. అంతేకాని మనం ఆ రాజకీయంగా వెళ్ళి రాజకీయంగా మన వస్తువుని అమ్ముకోవచ్చా లేదా అనేటువంటి పర్మిషన్స్ కానివ్వండి, అనేటువంటి విధానాలు కానివ్వండి మనం ఏమీ అవలంబించిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క సందర్భంలో పాలిటిక్స్కి ఎంటర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఆ గవర్నమెంట్స్తో మాట్లాడతారు, గవర్నమెంట్స్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు, తెచ్చుకున్నటువంటి పర్మిషన్స్కి అనుగుణంగా లోకల్ అక్కడ ఉన్నటువంటి లోకల్ మార్కెట్స్తో మాట్లాడి మన వస్తువును ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది రాజ్యాలతో సంబంధం అని అంటారు. అంటే దట్ వాజ్ ఎ బెనిఫిట్ ఫర్ ద న్యూ ప్రొడక్ట్ ఇన్ టు ది గ్లోబల్ మార్కెట్. తర్వాత ఉత్పత్తిలో ఆధారాలను పొందవచ్చు. ప్రొడక్షన్ ఎప్పుడైనా కొద్ది, మీరు చూడండి పేపర్ ప్రింటింగ్ వాళ్ళు, లేదంటే పాంప్లెట్స్ తయారు చేసేవాళ్ళు, ఫ్లెక్సీస్ డిజైన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ దే ఆర్ గివింగ్ ఒక ఇన్విటేషన్ కార్డ్స్ తయారు చేసేవాళ్ళు, జస్ట్ ది గేవ్ టు ద బెనిఫిట్ ఫర్ ద కన్స్యూమర్ ఇండైరెక్ట్లీ. అట్లా అంటే ఎట్లా అని మీరు ఆలోచన చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 300 కార్డులు మనకి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 300 కార్డులు మీరు ఇన్విటేషన్ కార్డులు వేస్తున్నారు అనుకోండి, 300 కార్డులకి 1000 రూపీస్, 500 కార్డ్స్కి 1000 రూపీస్ ఏనండి అంటారు. అంటే అర్థం ఏంటి సార్ అంటే మేము ఆ మిషనరీస్ని అరేంజ్ చేసుకుని, మేము ఆ ప్రింటింగ్ అయ్యేటువంటి ఇంక్ బాటిల్స్ ఏవైతేనో, కలర్ బాటిల్స్ ఏవైతేయో అవి అమర్చుకోవడానికి, ఆ మిషన్ సెట్ చేసుకోవడానికి, సేమ్ సైజ్ కలిగిన ఫాంట్స్ రెడీ చేసుకోవడానికి, ఇవన్నిటికీ కలిపి చాలా వ్యయము మరియు సమయము మరియు ప్రయాసం అవుతుందండి. అందుకు తక్కువ ప్రింటింగ్స్ మేము వేయమని చెప్పి అంటారు. మరి దానికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే మినిమం 500 కార్డ్స్ మేము ప్రింట్ చేస్తాము, దానికి కానీ మీరు మాకు 1000 రూపీస్ ఇవ్వాలి. అయ్యో నాకు 500 కార్డ్స్ అవసరం లేదండి, ఒక 300 కానీ 250 కానీ సరిపోతుంది కానీ మీరు అంటారు. అయితే వాళ్ళు ఏమంటారంటే అట్లా వేయమండి, అన్ని తక్కువ వేయం, ఎందుకంటే ఈ మిషన్స్ యొక్క కెపాసిటీ ఎక్కువ, అంత తక్కువ ఇచ్చినట్లయితే ఆ మిషన్ సరిగ్గా కండిషన్గా వర్క్ చేయదు. అందుకు గాను ఎక్కువ మొత్తంలో ఆ మిషనరీని ఎక్కువగానే ప్రింట్ చేసే విధంగా ఆ మిషన్ డిజైన్ చేసాం కాబట్టి ఒకే మొత్తంలో ఒకేసారి ఎక్కువగా ప్రింట్ చేస్తాం. అంతకుగాను అయ్యేటువంటి ఖర్చు ఏమైతే ఉందో ఆ వచ్చే రాబడి మాకు ఈజీగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు. సో అదే విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే మనం ఉత్పత్తిలో ఎక్కువ వస్తువులను తయారు చేసినప్పుడు మనకి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎప్పుడైతే మనం తక్కువ వస్తువులను ఉత్పత్తి చేపట్టామో
దానికి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరే చెప్పండి, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది మన దగ్గర, మన కొన్ని కార్డ్స్ని ప్రింటింగ్ చేస్తున్నాం, ఒక కొన్ని బాటిల్స్ ఇంక్ బాటిల్స్ కానివ్వండి, కలర్ బాటిల్స్ కానివ్వండి, ఒకసారి వాటిని ఓపెన్ చేసిన తర్వాత అవి మరలా ఉపయోగించడానికి వీలవు, పాడైపోతాయి. అందుకని ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో, ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ప్రొడక్షన్, ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకేసారి అధిక మొత్తంలో ఇన్విటేషన్స్ని ప్రింటింగ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటారు. మరి మధ్యలో మనం వెళ్ళి ఒక 100 కానీ ఒక 50 కానీ, 150 కానీ అడిగినట్లయితే వారు ఇవ్వను అనడం అంటారు, ప్రింట్ చేయమంటారు. ఎందుకంటే ఒకసారి 50 వాటి గురించి, 100 వాటి గురించి ఆ ఇంక్ బాటిల్స్ను కలర్ బాటిల్స్ను మనం ఓపెన్ చేస్తున్నట్లయితే, అవి 1000 కార్డ్స్ని ప్రింట్ చేసే సామర్థ్యం కలిగినటువంటి బాటిల్స్ పాడైపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, సర్టెన్ లిమిట్స్ దే హ్యావ్, ఆ లిమిట్స్ని పెట్టుకుని ఆ లిమిట్స్కి అనుగుణంగానే ఆ వస్తువుని ఉత్పత్తి చేయడం, ఆ లిమిట్స్కి అనుగుణంగానే ప్రింటింగ్ చేసే విధానం అనేది చేపడుతూ ఉంటారు. రైట్, ఉత్పత్తిలో ఆదాయాలను ఆ విధంగా పొందొచ్చు. అంటే అధికమైన ఉత్పత్తి చేపట్టినప్పుడు మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది, తక్కువ ఉత్పత్తిని చేపట్టినప్పుడు తక్కువ ఆదాయం వస్తుంది. అంటే వ్యయమును తగ్గిస్తాం అన్నమాట. ఏకీయంగా ఉంటుంది, వస్తువు తక్కువ ధరకు లభ్యమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మెయిన్ బెనిఫిట్ ఏమిటంటే, ఇది ఒకటి చెప్పొచ్చు అన్నమాట. ఏంటంటే, అది ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో వస్తువు యొక్క ధరలు తగ్గుతాయండి. అన్ని వస్తువులు కాదు సమా, కొన్ని వస్తువులు మాత్రమే తగ్గుతూ ఉంటాయి. మీరు అన్ని వస్తువులు తగ్గుతాయంటే, మీరు వెళ్ళి ఏ యాపిల్ మొబైల్ను కొనుక్కుని వస్తువు తక్కువ ధరకు రాలేదంటే అని ప్రశ్నించినట్లయితే అది దానికి అర్థం లేదు. మనకి ఇందా మనం చెప్పుకున్న ఈ వాల్మార్ట్ వాళ్ళు కానివ్వండి, స్పెన్సర్స్ కానివ్వండి, బెస్ట్ ప్రైస్ కానివ్వండి, డీమార్ట్ వాళ్ళు కానివ్వండి, అక్కడికి వెళ్ళి మీరు వస్తువులను ఒకసారి కొనుగోలు చేయండి, చాలా వేరియేషన్ ఉంటుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకోండి, ఒక పెన్ అక్కడ మీకు ఒక 8 or 9 రూపీస్కి, లేదంటే 8 రూపీస్కి లభ్యమవుతుంది, ఒక 10 రూపీస్ విలువ చేసే పెన్. సో అదే పెన్ని మీరు బయటకు వచ్చి కొనుగోలినట్లయితే, లేదంటే బయటకు వచ్చి ఆ వస్తువును పొందుకున్నట్లయితే, అది 10 రూపీస్ కానీ 12 రూపీస్ కానీ వస్తుంది. అంటే అర్థం ఏమిటి, ఇతర దేశాల్లో మనం వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఆ లోకల్ మార్కెట్స్ యొక్క ప్రభావం ఆ వస్తువులపై ఉంటుంది. సో లోకల్ మార్కెట్స్ యొక్క ప్రభావం ఆ వస్తువులపై ఉంటుంది కాబట్టి, ఆ వస్తువులను అధిక మొత్తంలో కొనుగోలు చేస్తారా చేయరా అనేటువంటి ఆందోళన ఆ ఉత్పత్తిదారులపై ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ మార్కెట్స్ని కంపేర్ చేసుకుని, ఆ లోకల్ మార్కెట్స్లో వస్తువు యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయన్నది దాని గురించి వివరణ ఇచ్చి, ఆ వస్తువును తయారు చేయడం, ఆ వస్తువుల గురించి మాట్లాడడం, ఆ వస్తువుల గురించి రూపొందించడం, అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఒక నూతనమైన వస్తువుని లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వస్తువుని మనం కొత్తగా ఒక మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామంటే, ఆ వస్తువు చుట్టూ ఉన్నటువంటి కాంపిటీటర్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటాం. ఆ వస్తువు చుట్టూరు ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువులకు సంబంధించి వాటి యొక్క ధరను అంచనా వేసుకోవాలి. ముందుకు సాగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం సమర్థవంతంగాను, ఎప్పుడైతే అధిక మొత్తంలోనూ మన వస్తువును ఉత్పత్తి చేపడుతూ ఉంటామో, ఎప్పుడైతే వస్తువును అధిక మొత్తంలో ఇస్తూ ఉంటామో, ప్రతి సందర్భంలో కూడా ప్రతి వస్తువు కూడా వాటికి అనుగుణంగానే ఒక వస్తువును ఉత్పత్తి చేయడం, వాటికి అనుగుణంగానే ఆ వస్తువును మార్కెటింగ్ చేయడం చేయాలి. అంతేగాని ఆ లోకల్ మార్కెట్స్తో సంబంధం లేకుండా మన వస్తువుని చేపట్టినట్లయితే ఆ వస్తువు ఫెయిల్యూర్ అవుతుంది. సో లోకల్ మార్కెట్స్ని మనం ఆధీనంలో ఉంచుకోవాలి, లోకల్ మార్కెట్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, లోకల్ మార్కెట్స్ని మనం ఉద్దేశంలో తీసుకుని మన వస్తువు యొక్క ధరను నిర్ణయించుకోవాలన్నమాట. అది వస్తువు యొక్క తక్కువ ధరకు లభ్యత, అంటే ఆ లోకల్ మార్కెట్స్ యొక్క వస్తువు యొక్క ధరను మనం పరిగణలోకి తీసుకుని ఆ వస్తువు కంటే తక్కువ ధరకు మన వస్తువుని అమ్మగలగాలి. అలాంటి సందర్భంలో మాత్రమే ఆ వస్తువు అమ్మకాలు అనేవి అధికంగా చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏకీయతగా ఉంటుంది, అంటే మార్కెట్లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అని అర్థం. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇతర దేశాలకు సంబంధించిన వస్తువులు మన దేశంలో అమ్ముతున్నారు, మన దేశానికి సంబంధించిన వస్తువులు ఇతర దేశాల్లో అమ్ముతున్నారు. అంటే ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారంటే ఈ ఇరు దేశాల మధ్య ఏకీయత కలిగినటువంటి సత్సంబంధాలు ఉన్నాయని కదండి. లేని పక్షాన వారి వస్తువులను ఇక్కడ, ఇక్కడ వస్తువులను అక్కడ అమ్మడానికి అవకాశం ఉండదు కదండి. సో అదే విషయాన్ని ఇక్కడ మనం కూడా గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక వస్తువును ఉత్పత్తి చేపడుతున్నామో, ఎప్పుడైతే ఒక వస్తువుని అమ్మగలుగుతున్నామో, ఎప్పుడైతే ఒక వస్తువుని మనకు చేరవేయగలుగుతున్నామో, అలాంటి సందర్భంలో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి అంటే ఆ వస్తువుకి ఇతర దేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ బట్టి మనం వస్తువుని ఉత్పత్తి చేయాలి. అలా డిమాండ్ సరైనటువంటి డిమాండ్ లేకపోయినా, సరైనటువంటి సందర్భం లేకపోయినా ఆ వస్తువుని మనం ఉత్పత్తి చేయడంలోనూ, ఆ వస్తువుకు సంబంధించి మనం మార్కెటింగ్ చేయడంలోనూ అర్థం లేదని చెప్పాలి. కనుక ఏకీయత అంటే ఒకే విధంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇవి సంస్థ గ్లోబల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి లాభాలు. ఇప్పుడు మళ్ళా వీడియోని ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నష్టాలు చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్ మార్కెటింగ్ ఉంది, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకేనా గైస్, జస్ట్ స్టే ట్యూన్.